నన్ను చూసి ఏమైనా భయపడుతున్నారా? అదేం లేదు, మీరు పోనివ్వండి. ఇంతకు మీ పేరేమిటి? నా పేరు రాబర్ట్. మరి మీ పేరు? నా పేరు సీమా. ఓ నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. ఇంతకు మీరు ఏమి చేస్తూ ఉంటారు? నేనేమి చేస్తానో అనేది మీకు తొందరలోనే తెలుస్తుంది. ఈ రోజున మీరు నాకు సహాయం చేసి ఉండకపోతే నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదు. చెప్పండి, మీకు జీవితంలో ఏమి కావాలని అనుకుంటున్నారు? మీరు ఏమి కోరుకున్నా అన్నీ నేను మీకు ఇవ్వగలను. సందేహ పడకండి, మీకు ఏమి కావాలో అడగండి, అన్నీ నేను మీకు ఇస్తాను. ఏమిటి, స్నేహితులిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు, నా మీద నమ్మకం లేదా? నాకు మంచి ఇల్లు, ఇంటి నిండా సంపదతో నిండిపోవాలి, అలాగే చాలా చాలా డబ్బు, ఎక్కడ చూసినా డబ్బే ఉండాలి, ఇదే నా కోరిక. మనం ఇంతవరకు ఎన్నో కలిసి చేసాం, సాధించాం, కానీ గత కొద్ది రోజులుగా మన పరిస్థితులు రోజు రోజుకి తారుమారవుతున్నాయి. అన్నీ సంపాదించుకున్న మనసులో ఏదో తెలియని వెలితి మనల్ని వెంటాడుతూనే ఉంది. చూడురా బట్ పెళ్ళైన వాడివి, నీకే దిగులు అంటే ఎలా? ఒకప్పుడు ఇదే రోడ్డు మీద మనం చెప్పులు లేకుండా తిరిగి ఈ రోజున మనం ఇక్కడే ఎంతో గౌరవంగా బతుకుతాం. నీకే ఇద్దరు పిల్లలు, మంచి ఫ్యామిలీ, చక్కగానే ఉంది కదా, ఇంకా దేనికోసం నీ బాధ? అదేమో నాకు తెలియదు. సర్లే, ఇంతకు నీ పెళ్లి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? నేనేమి సినిమా హీరోయిన్ కావాలని అడగట్లేదు, కానీ కనీసం చూడటానికి అయినా మనం కంటికి ఇంపుగా అనిపించాలిగా. మిస్టర్ ఫ్యాన్, మీరు కోరుకున్నట్టుగానే మీకు చక్కని సౌందర్యవతి భార్యగా వస్తుంది. అవును, అక్కడ నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఫ్యాన్, అదేదో యాక్సిడెంట్లా ఉంది, పదా చూద్దాం. నీ బతుకు నీకు సరిగ్గా లేదంటాం, మరలా అన్నింటిలో నువ్వు వేలు పెడతావు, నువ్వు ఒకడివి, చెప్తే వినవు కదా. సర్లే పద, అదేమిటో చూద్దాం. మీకు దెబ్బలేమీ తగలలేదు కదా? మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు, చాలా థ్యాంక్స్. మాదే ముందులేండి, మీకు ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి. ఎరా ఏమంటావు? ఈరోజు మీరు నాకెంతో సహాయం చేశారు, దయచేసి నాతో మా ఇంటికి రండి. లేదండి, మేము ఇంకోసారి వస్తాం, మాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి, మరలా అనుకోవద్దు. ఎంతరా, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. సర్లే, నీవు ఒకడు చెప్తే ఏది ఓ పట్టణం వినవు కదా. సరే పద, అలాగే వెళదాం. ఈ ఇల్లేంట్రా, ఏదో మాయామహల్లా ఉంది. నాకు కొంచెం భయంగానే ఉందిరా. ఏమి పర్వాలేదు కదా. ఏమిటి సందేహిస్తున్నారు, లోపలికి రండి. అబ్బే అలాంటిది ఏం లేదు, వస్తున్నా. మొహమాట పడుతున్నారే, తీసుకోండి. అలాంటిది ఏమీ లేదు, నేను తీసుకుంటున్నాను. అవును, మీరు ఈ ఇంట్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? మా చిన్నతనం నుంచి ఇక్కడే పెరిగాం. ఏంటి ఆవిడ మాటలు అదోలో ఉన్నాయి, ఆవిడ చెప్పిన మాటలని నమ్ముతున్నావా? నాకైతే నమ్మకం లేదు, కానీ ఎందుకో ఒక మూల ఆవిడ మాటల మీద కొంచెం ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే అవి జరుగుతాయా జరగవా అనే విషయాన్ని పక్కన పెడితే ఆమెలో ఏదో ఒక తెలియని ఒక ఏదో ఒక శక్తి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏమంటావు? భవిష్యత్తును చదవగలదని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఆమె భవిష్యత్తును చదవగలదు చెప్పగలదు అని నేను అనట్లేదు, కానీ ఆమె దగ్గర ఏదో ఒక తెలియని ఆకర్షణ అనేది మాత్రం ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సరే, నీ వెళ్ళి రెస్ట్ తీసుకోక ఇంకా దేని గురించి ఆలోచించు, ప్రశాంతంగా ఉండు. పెళ్లి కోసం ఎందుకు ఇచ్చిందిగా, నీకు ఖచ్చితంగా మంచి అందమైన భార్య వస్తుందిలే.
ఏమండి ఎవరు మీరు మా ఇంటి ముందు నిల్చున్నారు? సల్లే రండి, మీ వేలకోలం ఆపండి. ఎవరని అడిగితే వేలకోలం అంటారు ఏంటండి? చాలి ఆపండి, ముందు లోపలికి రండి. ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఈ రోజేంటి ఇంత ఆలస్యమైంది? ఆలస్యం లేదు, గేలస్యం లేదు. ముందు మీరెవరో చెప్పండి. ఏమైనా తాగొచ్చారా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? నేను మీ భార్యను, నా పేరు స్వీటి. కనీసం అదేనా గుర్తుందా? ముందు వెళ్ళి స్నానం చేసిరండి, భోజనం పెడతాను. ఏమండి మీరు నిజంగా నా భార్యనా? నాకేమీ అర్థం కావట్లేదు. నేనేమి ఇంతవరకు మిమ్మల్ని చూసిందే లేదు, మీరేమో నేను నా భార్యను అని చెప్తున్నారు. ఓరి దేవుడా, మీకేమైంది వేళ? ఇలా దగ్గరికి రండి. ఇప్పుడే వస్తానుండండి. ఇప్పుడే విషయాన్ని అర్జెంటుగా రాబట్టు తెలియజేయాలి. ఇంతవరకు ఆవిడ చెప్పిన నేను అబద్ధం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆవిడ చెప్పినదంతా మక్కికి మక్కి అక్షరాల జరిగిపోతుంది. ఇది నాకు కలవ నిజమో కూడా అర్థం కావటం లేదు. రాబర్ట్, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నన్ను చెప్పని. అలా కాదు, ముందు నా మాట విని. ఎందుకంటే ఆ రోజు నువ్వు నన్ను ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళేసరికి నిజంగానే ఆవిడ చెప్పినట్టు ఇంటి నిండా పని మనుషులు బంగారంతో ఒక రకంగా చెప్పాలంటే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. ఇది నీకు చెప్తే నువ్వు ఎక్కడ నమ్మవో నన్ను తిడతావో అనేసి నేను భయమేసి నీతో చెప్పలేదు. అవును రాబర్ట్, అచ్చం నాకు కూడా అలాగే జరిగింది. నేను ఇంటికి వెళ్ళేసరికి నా ముందు ఎవరు నుంచున్నారు, ఎవరమ్మని నేను అడిగేసరికి నేను మీ భార్యనంటూ ఒక్కసారి తల్లపట్టినట్టు అయిందనుకున్నాను. లోపలికి వెళ్ళేసరికి నేను మీకు తెలుసు, నేను మీతో ఎంతో కాలంగా జీవిస్తున్నాను అని చెప్తుంటే నాకు ఒక ముక్క అర్థం కాదు. నాకు కూడా అనిపించింది ఆమె చెప్పిన మాటలు అన్ని అక్షరాలా జరుగుతున్నాయి అని. కొంపదేశం అనే కలయమే కనటం లేదు కదా? జరిగిన తర్వాత కూడా కలయేమిటి రాబట్ నీకు అర్థం కావట్లేదా? ఆవిడేం చెప్పిందో ఏం జరుగుతుందో ప్రతి క్షణం నాకు ఒక మాయలా కనిపిస్తుంది ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే నా భార్య నాతో మాట్లాడిన తీరు, ఆమె నాతో ప్రవర్తించిన తీరు నన్ను ఎంతో ఆశ్చర్యంలో ముంచెత్తేసాయి రాబట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫేర్ చేయడానికంటూ ఏమీ లేదు రాబట్ మన దగ్గర. కొద్ది కాలం వేచి చూద్దాం, అసలు ఏం జరుగుతుందో గమనిద్దాం, అప్పుడు మనం ఒక నిర్ణయాన్ని కోరుతాం. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది, ఎలా ఉన్నారు? ఎలా ఉంది మీ భార్య? మొదట మీకు ఏమైనా నాకు ఒక అందమైన భార్యను ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఆ తర్వాత నా జీవితంలో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఏమిటి అంటే జీవితంలో అందం ఒకటే ప్రాధాన్యత కాదు, దానితో పాటు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఏమిటి అదోలా మాట్లాడుతున్నారు? భార్య కావాలని కోరుకున్నారు, వచ్చింది, ఇంకా ఏమిటి బాధ? ఏమో నాకు తెలియదు, కానీ మనసుకైతే పూర్తి సంతోషాన్ని నేను పొందలేకపోతున్నాను. అయితే ఈసారి నేను చెప్పినట్టు మీరు చేయండి, మీరు ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతారు. ప్రపంచంలో దేనిలోనూ లేని ఆనందాన్ని మనం ఇతరులకు సహాయపడినప్పుడు దొరుకుతుంది. నా జీవితానికి మీరు బహుశా ఈరోజు ఒక దారి చూపినటువంటి వ్యక్తులుగా అనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మీరు చెప్పినట్టుగానే ప్రయత్నం చేస్తాను.